ఎల్ఈడి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రీసెంట్ గా మనం చూసుకోవచ్చు గనుల గనుడు మాజీ గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు అయితే 3 నెలలు తప్పించుకొని తిరిగారు, ఎట్టకేళ్ళకి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత విచారణలో కూడా నాకేం సంబంధం లేదు, నేను నిర్దోషిని అంటూగా మాట్లాడుతున్నారు. సో ఆయన మీద మీ విశ్లేషణ ఏంటి? మనకి బొమ్మరేలు సినిమాలో సిద్ధార్థతో ఒక డైలాగ్ ఉంటుంది, అంతా మీరే చేశారు అని చెప్పని. అంటే తనకి ఏమీ తెలియని అమాయకుడు పాలకులుగా ఉన్నాళ్ళు, పెద్దలు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు మౌనంగా పాటించాను తప్ప నా సొంత నిర్ణయాలు ఏమి లేవు. జరిగింది తప్పే, జరిగింది అవినీతే, జరిగింది అరాచకమే, జరిగింది అరాచకమే, జరిగింది ప్రకృతి వనరులు అడ్డగోలు లూటియే. నేను అక్కడ నిమిత్త మాత్రుణ్ణి. మనకి కొణిజేటి రోశయ్య గారు సీఎంగా ఉన్న సందర్భంలో ఆయన ఒక సందర్భంలో ఒక వ్యాఖ్య చేశారు, నాదేముంది, నేను దాన్ని పోయి దానాయిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు అని చెప్పని. మరి నిమిత్త మాత్రుడిగా ఆ శాఖలో ఆ హోదాలో కూర్చొని ఆ పదవి ఏ దేవుడు ఏడ్చాడు నేను చేయమని చెప్పని. ఓకే, కోస్ట్ గార్డ్ అధికారిగా ఉన్నాడువి, డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఒక కీలక విభాగానికి డైరెక్టర్గా ఎండీగా కొనసాగుతూ కీలక నిర్ణయాలన్నింటిలో భాగస్వామి అయి ఉండి ప్రతి తప్పుకి సాక్ష్యభూతంగా అక్కడ నిలబడి ఉండి ఆ సాక్ష్యభూతంగా నిలబడి ఉండి అధికారిక హోదాలో ఆ ప్రతి తప్పు నీ చేతి మీదకైనా జరిపించి ఇవాళ ఎవరో ఆదేశిస్తే నేను చేశానంటే సరే 164 స్టేట్మెంట్ ఇవ్వు, నేను ఆదేశించింది ఎవరు, నీ చేతి పనులు చేయించింది ఎవరు, ఆ పనుల వల్ల దక్కిన ఆ అవినీతి డబ్బు ముట్టింది ఎవరికి, ఆ వివరాలు చెప్పు, విచారణ సంస్థకు ఆ వాస్తవాలనే తెలియజేయి. నీ నిర్దోషిత్వం, నీ అమాయకత్వం, అంటే నువ్వు అలా చేసి తీరాల్సిన కంపల్షన్ని క్రియేట్ చేసిన పరిస్థితులు ఏంటి, దానికి ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు, ఎందుకు నువ్వు తలంచుకొని ఈ తప్పుల్లో బాధ్యుడు అయ్యావు, భాగస్వామి అయ్యావు అనే వివరాలు తెలియజేయి. అవి తెలియజేయరు, కళ్ళ ముందు వాళ్ళ సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇతని ద్వారా జరిగిన, ఇతను ఏపీఎండిసి ఎండీగా కొనసాగిన సందర్భంలో జరిగిన ప్రతి తప్పు కళ్ళ ముందు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. ఇతనే జేపీసీఎల్కి, జయప్రకాష్ జేపీ వెంచర్స్ లిమిటెడ్కి, జేపీవిఎల్ వాళ్ళకి 850 కోట్ల రూపాయలు వాళ్ళ ప్రభుత్వానికి బకాయి ఉన్నా కూడా వాళ్ళకి నోట్యూ సర్టిఫికెట్ ఇచ్చేశాడు, ఎన్ఓసీ ఇచ్చేశాడు, 160 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ రిటర్న్ చేశాడు. ఎందుకు చేశావు ఇలా అంటే 850 కోట్లకు సంబంధించిన నిర్ణయం నేనే తీసుకుంటానా, అసలు ఆ స్థాయి నాకుందా, మొత్తం వాళ్ళే ఆదేశించారు. మరి మొత్తం వాళ్ళే ఆదేశాలు ఇస్తున్నప్పుడు ఇవాళ ఆ కన్సర్న్డ్ అధికారిగా నువ్వేం చేస్తున్నావు, అంటే వాళ్ళు ఆదేశిస్తే నువ్వు పాటించేస్తావా, నీకు ఇష్టం లేకుండానే ఆదేశాలు పాటించావా, సరే ఇష్టం లేకుండానే ఆదేశాలు పాటించావు, నోటిఫైలే డిసెంట్ నోట్ రాసి ఉండకపోయావు ఆ రోజు, నీ నిజాయితీ నీ చిత్తశుద్ధి ప్రదర్శితం అయి ఉండేది కదా ఇవాళ, నిన్ను రుజువు చేసుకోవడానికి ఆస్కారం ఉండేది కదా, నేను తప్పులో భాగస్వామిని కాదు, ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు కాబట్టి ఆ ప్రోటోకాల్ పాటించాలి కాబట్టి నేను కూడా భాగస్వామిని అయినని చెప్పని ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నావా. రాజకీయ నాయకులు ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళు ఓవరాల్గా మీకు ఆదేశాలు ఇచ్చారు, రాతపూర్వకంగా కమిటీ అయింది మీ నువ్వు కదా, నువ్వు కమిటీ అయిన దాని పర్యవసాన్ని వాళ్ళ ప్రభుత్వానికి కదా 1000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది, ప్రజల సొమ్ము కదా అది, ఎవరో నీకు ఆదేశాలు ఇచ్చి నువ్వు ఆదేశాలు పాటించిన పర్యవసానం ఇవాళ ప్రభుత్వ వనరులు లూటీ అయినాయి, ప్రజలకు సంబంధించిన సంపద లూటీ అయింది. నువ్వు ఏపీఎండిసి ఎండీగా కొనసాగుతున్న సందర్భంగా కానీ గ్రానైట్, సిలికా శాండ్, క్వార్ట్జ్, గ్రావెల్, మట్టి, ఇసుక, లాటరైట్, బాక్సైట్ ఇన్ని రకాల విలువైన ప్రకృతి వనరులు 1000 కోట్ల రూపాయల లూటీ జరుగుతుంటే ఆ లూటీకి సహకరిస్తూ వచ్చి ఇవాళ విచారణ నీదాకా వచ్చేటప్పటికీ నేను అమాయకుణ్ణి, నేను ఆణిముచ్చాన్ని, నేను స్వాతిముచ్చానని చెప్పని చెప్పే ప్రయత్నం చేస్తే ఇవి న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకోవు కదా. అంటే 3 నెలలు ఆయన తప్పించుకొని తిరిగాడంట, పోలీసులు నోటీసులు ఇవ్వడానికి అయినా వెళ్ళినా సరే ఆ ఇంట్లో కనపడట్లేదంట. నేనంత నిజాధిపరుడైతే ఇంట్లో ఉండొచ్చి పోలీసులు నోటీసులు తీసుకోవచ్చు కదా. ఇవాళ ప్రభుత్వోద్యోగిగా ఉండి
సస్పెన్షన్ పీరియడ్లో ఉండి హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్ళొద్దు అని చెప్పిన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆదేశాలను అతిక్రమించి పారిపోవటమే ఒక తప్పు. అవును, ఇవాళ ఒక తప్పు చేసి ఆ తప్పును కవర్ చేసుకోవడానికి 10 తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఇక్కడ ఇతని ద్వారా అడ్డగోలు లూటీకి, 1,000 కోట్ల రూపాయల ప్రకృతి వనరులకి లూటీకి సహకరిస్తూ వచ్చాడు. ఇతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కోల్ మైన్స్ని కూడా అదానికి కట్టపెట్టిన దాంట్లో కూడా అవినీతికే పాల్పడ్డాడు. ఆ కండిషన్స్ మార్చి ధర తగ్గించి, అంటే ఇవాళ నాది కాదు కదా, ప్రభుత్వ సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా అని చెప్పని కార్పొరేట్లకి, ఆక్రమణదారులకి, అవినీతి పరులకి సహకరిస్తూ వచ్చి ఆ అవినీతిలో భాగస్వామి అయ్యి ఉండి ఇవాళ పెద్దలు ఆదేశించారు నేను పాటించాను అని చెప్పని మనకు అరుణాచలం సినిమాలో రజనీకాంత్ చెప్తాడు, ఆయన ఆదేశిస్తాడు, అరుణాచలం ఆదేశిస్తాడు, నేను పాటిస్తాను అని చెప్పని. ఇవాళ నిన్ను ఆదేశించింది ఎవరు? మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వేదియా, మైనింగ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నీకన్నా పైన ముగ్గురేగా, లేదంటే చీఫ్ సెక్రటరీ. నీకన్నా పైన 4 ఉన్నారు, 2 అధికారులు, 2 రాజకీయ ప్రముఖులు. ఎవరు ఆదేశిస్తే ఏ ప్రోటోకాల్ ప్రకారం నువ్వు ఈ తప్పులకి ఒడిగట్టావు? ఇవాళ నువ్వు జవాబుదారయ్యావు. నువ్వు నేను అమాయకుణ్ణి అంటున్నావు, నీ అమాయకత్వం రుజువు కావాలి అని అంటే నిన్ను బలవంత పెట్టారా, బెదిరించారా, ప్రలోభ పెట్టారా, ఏం చేస్తే నువ్వు ఈ తప్పులో భాగస్వామి అయ్యావు అనేది, ఎవరు నిన్ను ఆ ప్రేరేపించింది అనేది నువ్వే సమాధానం చెప్పాలి. అంటే వెంకటరెడ్డి ఒక్కడే కాదు, ఇప్పుడు మళ్ళీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నట్టుగా మనకి టీవీ పలు చిత్రాలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. సో అదేవిధంగా ఆయనకి బెయిల్ వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డిది మరీ విస్తుగొలిపే పిటిషన్. అది పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసులో 120వ ముద్దాయిగా ఆయన పేరు నమోదు చేశారు. ఆ నమోదు చేసిన నేపథ్యంలో ఇవాళ ఆయన నేను అమాయకుణ్ణి, సేమ్ ఇదే పదజాలం, నేను అమాయకుణ్ణి, ఐ మ్యాన్ ఇన్నోసెంట్, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల్ని వేధింపులకు గురి చేస్తూ ఉంది. అసలు రాజకీయ వేధింపులు అని దేన్ని అంటారు? చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నమోదైన కేసులు, 1 రూపాయి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనం చేకూరింది అనే ఒక్క సాక్ష్యాధారం చేతిలో లేకున్నా 1000 ఇన్నర్ రింగ్ రోడ్డుకి అవినీతికి పాల్పడ్డారు అని కేసు నమోదు చేశారు. ఎస్టాబ్లిష్ అయిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఎస్టాబ్లిష్ అవ్వలేదు అని చెప్పని కేసు నమోదు చేశారు. కళ్ళ ముందు స్కిల్ సెంటర్స్ ఉన్నాయి, రన్ అవుతా ఉన్నాయి, వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది 2019-20 ఆర్థిక సంవత్సరానికి. అంటే పెట్టుడు కేసులు, తప్పుడు కేసులతోటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన రోజు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? మాకున్న బలానికి బలగానికి మేము తలుచుకుంటే తండ్రి కొడుకుల్ని ఇద్దరిని భూస్థాపితం చేస్తామని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు ఇతను. నువ్వు అమాయకుడువా? నువ్వు ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకున్న సలహాదారుడివి. అదే సందర్భంలో వైసీపీ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా నీకు ఒక పదవి ఉంది. ఓకే, ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్న జీతగాడు రాజకీయ పార్టీతో అఫిలియేషన్ ఉండటానికి వీల్లేదు. వీల్లేదు అని చెప్పని గౌరవ హైకోర్టు ఎప్పుడో స్పష్టం చేసినా కూడా నువ్వు గౌరవ హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా అమలు చేయడానికే నువ్వు కొనసాగావు. నేను ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్నాను అన్న విచక్షణే ఎక్కడ మెయింటైన్ చేయలే. ఓకే, ఈరోజు వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు అని కలలు కన్న మీకు అందరికీ ప్రజలిచ్చిన ఈ తీర్పు, ప్రజల నుంచి వ్యక్తమైన ఈ తీర్పుతోటి మీకు కాళ్ళు నేల మీదకి వచ్చినాయి. మీ విశృంఖలత్వాన్ని ప్రదర్శించే ఆ రోజున మీరు కొనసాగించిన దాడులు దౌర్జన్యాలకి పరాకాష్ఠగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి మీరే ప్రేరేపించారు. మీ ఆదేశాలతోటే ఆ దాడి జరిగింది. ఓకే, ఇవాళ నన్ను ఎక్యూజ్డ్గా పెట్టారు, నేను అమాయకుణ్ణి అని చెప్పని కోర్టుని అప్రోచ్ అవుతా ఉన్నారు. 1,000 కోట్ల లూటీకి సహకరించిన వెంకటరెడ్డి ఒక అమాయకుడు,
తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికార పరిధి దాటి ప్రవర్తించిన సజ్జల రామకృష్ణారెడ్డి మరింత అమాయకుడు. ఓకే, ఇవన్నీ న్యాయస్థానాలకి, న్యాయస్థానం విచారణ సంస్థలకి, న్యాయస్థానాలకు అర్థం కాదని ఏం కాదు, ప్రజలకి మరింతగా అర్థమైంది, వైసీపీ శ్రేణులకు కూడా మరింతగా అర్థమైంది. కాబట్టి ఇవాళ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయినా, జక్కంపూడి రాజా వంటి వారు, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి వంటి వారి వల్లే ఇవాళ మా అందరికీ కూడా రాజకీయంగా ఇటువంటి దిగజాడు పరిస్థితులు ఎదురైనాయి అని చెప్పని, వాళ్ళ పార్టీ మొన్నటి వరకు శాసనసభ్యులుగా ఉండి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎంతగా మీరు అమాయకత్వాన్ని నటించినా మీ అమాయకత్వాన్ని పరిగణలోకి తీసుకోవడానికి ఏ న్యాయస్థానం సిద్ధంగా ఉండదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.